Business Proposal Episode 2 కంకటేముని షినిహేరి చెప్తుంది మిమ్మల్ని అస్సలు నేను ఎప్పుడు పెళ్లి చేసుకును ఇంకోసారి చూడను కూడా చూడను అని చెప్పి వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోయేటప్పుడు రోడ్ మీద మినువుని చూస్తుంది ఇలా మినువుని చూసినాక ఇలాగే అనుకున్నాను అస్సలు కనిపించకూడదు అనుకున్నాను మినువుని అని చెప్పి తన దగ్గర నుంచి కనిపించకుండా దాక్కోవడానికి అనుకుంటుంది అలా తను దాక్కోవడానికి చూస్తుంటే కంకటేము కారులో ఎక్కి ఏం జరిగింది అని చెప్పి కంకటేము అడుగుతాడు షినహేరిని ఇలా అడిగిన తర్వాత షిన్హేరి చెప్తుంది నేను మీకు ఒకటి చెప్పాలి మిమ్మల్ని నేను లైఫ్లో ఇంకొకసారి అస్సలు చూడద్దు అని అనుకుంటున్నాను మిమ్మల్ని పెళ్లి చేసుకోను నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై కూడా చేయకండి అని చెప్పి షిన్హేరి అంటుంది ఇలా అన్న తర్వాత సరే అని చెప్పి ఇంకోసారి నాకు కాల్ చేయకండి మీరు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోయిన తర్వాత తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్తుంది జిన్యోంగ్ని జిన్యోంగ్ని కలవడానికి వెళ్ళి ఇద్దరూ కలిసి తాగుతారు ఇలా తాగిన తర్వాత అసలు ఒప్పుకోవడానికి కారణమేంది కంటేమో నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడేమేంది అని అంటే నాకు తెలిసి నేను అంత చేశాక కూడా ఇదంతా చేశాడంటే నాకు తెలిసి నీ ఆస్తి మీద ఇష్టం అనుకుంటా మెరాయిన్ బ్యూటీ గురించి నువ్వు ఎంతైనా ఓనర్ కూతురువి కదా అని అంటే నీకు ఒకటి తెలుసా అని చెప్పి జినియంగ్ అంటుంది నాకన్నా తనకు చాలా ఆస్తి ఎక్కువ ఉంది కంటేమోకి సో మా ఇద్దరి కలిపిన కూడా అంత ఎక్కువ ఆస్తి కాదు నాకు తెలిసి నీకు ఫ్లాట్ అయ్యాడు అనుకుంటా హారీ అని చెప్పి అంటుంది ఇలా అన్న తర్వాత వాళ్ళిద్దరూ చాలా ఎక్కువగా తాగుతారు చాలా ఎక్కువగా తాగి ఇష్టమైనట్టు చేస్తుంటే వాళ్ళిద్దరిని పోలీసులు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు షిన్హేరి వాళ్ళ ఇంటికి షిన్హేరి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ పోలీసులను చెప్తుంది నేను మా ఇంటికి తీసుకురమ్మని లేదు స అని చెప్పి జిన్యోంగ్ అంటుంది నాకు నచ్చిన వ్యక్తి నా డ్రీమ్ బాయ్ని ఎత్తుకమని చెప్పాను అని చెప్పి అంటుంది ఇలా అన్న తర్వాత షిన్హేరి నువ్వు అలా పోలీసులతో చేయకూడదు మన ఇద్దరం ప్రాబ్లంలో పడతాం సారీ చెప్పు అని చెప్పి షిన్హేరి చెప్తుంది జిన్యోంగ్తో వీళ్ళిద్దరూ కలిసి సారీ చెప్తారు అక్కడ నుంచి పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత షిన్హేరి వాళ్ళ అమ్మ ఇద్దరి మీద అరుస్తుంది ఇలా అరిచినప్పుడు వాళ్ళు మార్నింగ్ లేస్తారు ఇలా నిద్ర లేచిన తర్వాత సారీ అమ్మ సారీ ఆంటీ అని చెప్పి షినహేరి మరియు జున్యుంగ్ ఇద్దరూ చెప్తారు ఇలా చెప్పిన తర్వాత అప్పుడు షినహేరి చెప్తుంది ఇలా గుర్తుపెట్టుకో నువ్వు వెళ్ళి కంకేమోని కలువు అలా కలిసిన తర్వాత ప్లీజ్ ఇలా పెళ్ళి చేసుకోను అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేకుండా వేరే వ్యక్తిని పంపించాను అని చెప్పు ప్లీజ్ క్లియర్ చేసుకో అని చెప్పి అంటారు ఇలా అన్న తర్వాత జిన్యోంగ్ కంకేమోకి కాల్ చేస్తుంది ఇలా కాల్ చేసి చెప్పిన తర్వాత అసలు ఏమైంది అని చెప్పి చా చాయోంగ్ అంటాడు తను ఎందుకు కాల్ చేసింది నిన్న అసలు నిన్ను మళ్ళీ చూడను అని అంది కదా సో ఇప్పుడు కాల్ చేయడానికి కారణం ఏంటి అంటే అప్పుడు కంకేమో అంటాడు మేబీ వాళ్ళ నాన్న మీద కోపంతో నన్ను వదిలేయడం కరెక్ట్ కాదనుకుంది అని అంటే అప్పుడు చాసంగ్ అంటాడు నాకు తెలిసి అది కాదు అని చెప్పి చాసంగు అంటాడు ఇలా అన్న తర్వాత మరోవైపు షినహేరి తన ఆఫీస్లో ఇవాళ కొత్త ప్రోడక్ట్ ట్రై చేయాలి నాకు తెలిసి మకల్ని అంటే ఫిష్ని మ్యారినేట్ చేయాలి అని చెప్పి అంటారు ఇలా అన్న తర్వాత సో ఈరోజు కూడా కంబు కొడుతుంది అన్నట్టు మన డ్రెస్సెస్ మొత్తం అని అంటారు ఆ తర్వాత మిను కలవడానికి వస్తాడు తన టీమ్మేట్ని షినహేరి వాళ్ళ టీమ్మేట్ని కలవడానికి వస్తే వాళ్ళిద్దరిని చూడడానికి వెళ్తుంది షినహేరి అయితే దాక్కుని వాళ్ళిద్దరినీ చూస్తున్న తర్వాత మినువు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు ఇలా వెళ్ళిపోయేటప్పుడు మినువుకి కనిపించకూడదు అని చెప్పి షినహేరి దాక్కుంటుంది మెల్లగా అలా దాక్కుని వెళ్ళేటప్పుడు మరోవైపు చూస్తే కంకటేమో ఉంటాడు అయితే కంకటేమోని తప్పించుకొని వెళ్ళేటప్పుడు కింద పడిపోతుంది దాంతో ఆ స్లిప్పర్ కాస్త వెళ్ళి కంకటేమోకి తాకుతుంది ఇలా తాకిన తర్వాత ఆ స్లిప్పర్ని పట్టుకొని కంక్టేమో షినహేరి వెనుక పరిగెత్తుకుంటూ ఉంటాడు అయితే చాలాసేపు ఇలా పరిగెత్తిన తర్వాత అయితే వదిలించుకుంది అని షిని అనుకుంటుంది కానీ వెనకకు తిరిగి చూసేసరికి మళ్ళీ కంకటేమూ ఉంటాడు అయితే నువ్వు ఆగు అక్కడే ఆగు నేను వస్తున్నాను నీకు ఎంత ధైర్యం నన్ను స్లిప్పర్స్ బట్టి కొడతావా అని చెప్పి కంకటేము మొత్తుకుంటూ ఉంటాడు దీంతో చాసోంగ్ అనుకుంటాడు ప్రతి ఒక్కరూ ఆఫీస్లో చూస్తారు ఇకనైనా ఆపు కంక్టేము అని అంటాడు ఇలా అన్నాక కూడా కంక్టేమో ఆపాడు మరోవైపు షినేరి ఒక లిఫ్ట్లోకి వెళ్ళి తొందరగా బటన్ ప్రెస్ చేస్తుంది కానీ కాకపోతే లిఫ్ట్ క్లోజ్ కాకట ముందే కంకేమో వచ్చి ఆ లిఫ్ట్లో ఉంటాడు అయితే నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు అంటే సారీ సార్ పొరపాటున తాకింది అండ్ కానీ మీరు చాలా కోపంగా వచ్చేసరికి నన్ను జాబ్లో నుంచి తీసేస్తారనుకున్నాను అండ్ ఐఎమ్ సారీ అని అంటే నీ పేరు షినేరి కదా నువ్వే కదా వెజిటేరియన్ ప్రపోజల్స్ చేసింది వీగన్ మీట్ అని అన్నది ప్లస్ ఇంతకుముందు ప్రోడక్ట్ కూడా లాంచ్ చేసావు అది ఎక్స్క్లూజివ్గా సార్ అది ఇంకా బయటికి రాలేదు అంటే నీ బిజినెస్ ప్రపోజల్స్ నచ్చాయి నీ ప్రోడక్ట్ ప్రపోజల్స్ కూడా చాలా బాగా చేశావు అని చెప్పి మెచ్చుకుంటాడు సరే అని ఆ స్లిప్పర్ని కూడా ఇస్తాడు ఏమనకుండా తను కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తుంది కానీ కాకపోతే తన ఐడియాస్ అండ్ బిజినెస్ నాకు చాలా నచ్చింది చాలా వర్క్ అని కంకేమో అంటాడు షినహేరి మీద అస్సలు కోప్పడకుండా మరోవైపు జిన్యోంగ్ కంకటేముని ఈవినింగ్ కలవడానికి వెళ్తుంది కలవడానికి వెళ్ళిన తర్వాత జిన్యోంగ్ చెప్తుంది సార్ నేను పంపించినందుకు సారీ అని చెప్పి కంకటేముతో అంటుంది ఇలా అన్న తర్వాత అయితే కంకేము చెప్తాడు నిజంగా మీ ఇద్దరికి ఎవరి గురించి ఒకరికి తెలియదానంటే తర్వాత మెల్లగా జిన్ జిన్యోంగ్ మరియు శనిహేరి ఇద్దరు ఫ్రెండ్స్ అన్నట్టు తను తెలుసుకుంటాడు తెలుసుకున్న తర్వాత నువ్వు ఆ అమ్మాయిని తీసుకొని రా అప్పుడు నిన్ను వదిలిపెడతాను అని చెప్తుంది చెప్పిన తర్వాత కంకటేము ఓ వాదన విని తర్వాత జిన్యుంగ్ ఒప్పుకుంటుంది ఇలా ఒప్పుకున్న తర్వాత జిన్యుంగ్ షినహేరి దగ్గరికి వెళ్తుంది వెళ్ళి తనని బాగా రెడీ చేస్తుంది తనకు నచ్చిన డ్రెస్ని కూడా కొనిస్తుంది ఇలా కొనిచ్చి ఒక ప్లేస్కి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ రెస్టారెంట్లో నీకు ఒకటి చెప్పాలి షినహేరి కంకటేము ఇక్కడికి వస్తున్నాడు ప్లీజ్ ఇక్కడనే ఉండు నేను వెళ్ళిపోతున్నాను గుడ్ లక్ అని చెప్పి ఇలా వెళ్ళిపోతుంది నాకు నిజంగా ఏ ఆప్షన్ వదిలిపెట్టలేదు అందుకే బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే నువ్వు అదే కంపెనీలో పనిచేస్తున్నావు అని తెలుస్తుంది అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను సారీ బాయ్ ఎలాగోలాగా హ్యాండిల్ చేయని చెప్పి అక్కడ నుంచి జిన్యోంగ్ వెళ్ళిపోతుంది దీంతో షినహేరి అక్కడే ఉంటుంది షినేరి అయితే తన బ్యాగ్లో కొన్ని కూపన్స్ ఉంటాయి ఆ నా కూపన్స్ అన్ని కింద పడిపోతాయి అయితే కూపన్స్ అన్నిటిని ఏరేటప్పుడు అప్పుడే కంకటేమో వస్తాడు అయితే ఆ కూపన్ని తీసుకొని నువ్వు చికెన్ ప్లేస్లో వర్క్ చేస్తున్నావా అని అంటే ఆ ప్లేస్ మాదే అని చెప్తుంది అయితే నువ్వెందుకు ఇలా చేశావు అని అంటే నాకు మనీ ఇస్తానంది నాకు మనీ చాలా అవసరం అందుకే చేశాను అని చెప్పి ఇలా చెప్పిన తర్వాత ఇష్టమైన ఇష్టమైనట్టు తిడతాడు కంటేమో తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత శనిహేరి మరియు జిన్యోంగ్ ఇద్దరు గొడవ పడతారు అయితే జిన్యోంగ్ తిడుతుంది ఎందుకు కూపన్స్ తీసుకొని వెళ్ళావు అని అంటుంది అయితే నీ వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పి అంటారు తర్వాత షినేరికి ఆ రోజు రాత్రి కంకటేము కాల్ చేస్తాడు కాల్ చేసి ఏమైంది అని అంటే ఏం లే ఇదే నెంబరా ఇంకొక నెంబరా అని తెలుసుకోవడానికి కాల్ చేశాను అంతే నీ నెంబరే కదా నేను ఎప్పుడైనా సరే కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా లిఫ్ట్ చేయి అని చెప్తాడు మరోవైపు కంకేము వాళ్ళ నా తాతయ్య చైర్మన్ కాంగ్ తనకి పెళ్లి చూపులు మళ్ళీ అరేంజ్ చేస్తాడు బ్లైండేట్స్ అరేంజ్ చేసిన తర్వాత తను ఒకటే రోజు దగ్గర దగ్గర పెళ్ళి పది బ్లైండేట్స్కి వెళ్తాడు కానీ ప్రతి ఒక్కరు సమాధానాలు సేమ్గా ఉంటాయి దీంతో మళ్ళీ తన ఆఫీస్కి వచ్చినాక అక్కడ చైర్మన్ కాంగ్ ఉంటాడు చైర్మన్ కాంగ్ అంటాడు ఏంటి ఈరోజు బ్లైండెడ్స్ అన్నీ అయిపోయా ఒకరు అమ్మాయిని కలవడానికి జపాన్కి కూడా వెళ్ళావంట కదా అంటే ఇది ఎంత ఎగ్జాస్టింగ్గా ఉందో తెలుసా మీరు నన్ను చంపేస్తున్నారు అని అంటే నువ్వే జిన్యోంగ్ని పెళ్ళి చేసుకుంటానన్నావు నన్ను ఎంతో ఎక్సైట్ చేసావు మరొకసారి పెళ్ళి కాదంటావా నేను నేనెంత బాధపడ్డానో తెలుసా కంటే అని అంటాడు ఇలా అన్న తర్వాత ఇది మొత్తం సంవత్సరానికి కావాల్సిన లిస్ట్ నువ్వు ఎలాగైనా సరే ఓకే చెయ్యి అని అంటాడు అప్పుడు కంకటేమో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్తాడు అయితే గర్ల్ ఫ్రెండ్ ఉందన్నాక నన్ను పరిచయం చేయని గర్ల్ ఫ్రెండ్కి అని చెప్తాడు తర్వాత కంకటేమో షినహేరికి కాల్ చేస్తాడు షిన్హేరికి కాల్ చేసి కలుసుదాం అని అంటాడు అప్పుడు షిన్హేరి ఒక ప్లేస్ చెప్తుంది తనకు ఆ ప్లేస్ పేరు మాత్రమే తెలుసు అక్కడికి ఎప్పుడు వెళ్ళి ఉండదు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అది రెయిన్బో కాఫీ అని ఉంటుంది ఆ రెయిన్బో కాఫీలో అందరూ పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ నువ్వు రెగ్యులరా ఇది నీకు నచ్చుతుందా అంటే ఇక్కడ కాఫీ బాగుంటుంది అందుకే ఈ ప్లేస్ గురించి పిల్లల గురించి అని చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత అప్పుడు కంకేమో అడుగుతాడు నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్గా నటించు నేను నీకు డబల్ ఇస్తాను నువ్వు ఎయిట్ హండ్రెడ్ వాన్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ వాన్ గురించి వర్క్ చేశానన్నావు కదా నీకు వన్ పాయింట్ సిక్స్ మిలియన్ వాన్ ఇస్తాను అది కూడా మొత్తానికి కాదు ప్రతిసారి మా తాతయ్యని కలిసినప్పుడల్లా నీకు వన్ పాయింట్ సిక్స్ మిలియన్ వాన్ ఇస్తాను అని అంటే తను చాలా టెంప్ట్ అవుతుంది కానీ కాకపోతే షినహేరే అనుకుంటుంది మీరు నన్ను చెడ్డదానివి అని అన్నారు అలాగే మోసం చేసేదానివి కూడా అన్నారు అలాంటి మోసం మళ్ళీ మీరు చేయమంటున్నారు అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ కాకపోతే షినహరి అనుకుంటుంది నాకు లైఫ్లో మొత్తానికి ప్రతిసారి ఉన్నదే ఎక్కువ నేను సంతోషంగా ఉంది కన్నా అని అన్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ కంటేమో మాత్రం అస్సలు వదిలిపెట్టాడు ఆలోచించుకో నువ్వు ఆలోచించి నాకు ఫోన్ చేయి లేదంటే నేను ఫోన్ చేసినప్పుడు ఎత్తిని సమాధానం చెప్పు అని చెప్పి అంటాడు ఇలా అన్న తర్వాత ఆ రోజు నైట్ కంక ఇంకా అస్సలు ఆగకుండా వాళ్ళ ఇంటికి వస్తాడు షినహేరి ఇంటికి వచ్చిన తర్వాత కిందికి రా అని చెప్పి అంటాడు మీరు ఈ టైంలో వస్తే ఎలా నేను నిద్రపోతున్నాను అని అంటే లైట్స్ ఇంకా ఆన్ చేసే ఉన్నాయి అని అంటే సరే నేను వస్తున్నాను అని చెప్పి కిందికి వస్తుంది ఇలా వచ్చిన తర్వాత షినహేరి మీరు ఇంకొక వేరే వాళ్ళని వెతుక్కోవచ్చు కదా అంటే నేను వేరే వాళ్ళని వెతుక్కుంటే వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలి నా కథ కూడా చెప్పాలి అదే కారణంగా మరోవైపు నీకు మొత్తం తెలుసు అండ్ నీ యాక్టింగ్ స్కిల్స్ కూడా చూశాను నువ్వైతే పర్ఫెక్ట్ అని చెప్పి అంటాడు ఇలా అన్న తర్వాత నేను చెయ్యను నేను ఎలా మోసం చేయాలి ప్రెసిడెంట్ మరియు చైర్మన్ని అది కూడా నేను పనిచేస్తున్న దాంట్లో అని చెప్పి తన మనసులో తాను అనుకుంటుంది ఇలా అనుకునేటప్పుడు అలాగే కంకేముని తోసేస్తుంది తోసేసిన వెంటనే కంకటేము సడన్గా కింద పడిపోతుంటే షిన్హేరి తన చేతిని పట్టుకొని లాగాలని అనుకుంటుంది కానీ పొరపాటున తను కూడా తన ఫోర్స్ కి పడిపోతుంది అదే టైంలో మెనువు ఉంటాడు అక్కడ పక్కకి అయితే మెనువు వీళ్ళని చూస్తాడా అసలు వీళ్ళిద్దరూ ఏమైంది కింద పడ్డాం కా అని అనుకుంటే వాళ్ళిద్దరి పేదాలు ఒకరికొకరు టచ్ అవుతాయి ఇలా టచ్ అయిన తర్వాత ఇద్దరు ఒకటేసారి షాక్లో వెళ్ళిపోతారు అయితే వీళ్ళిద్దరిని మినువు చూశాడా అసలు ఏమైంది అని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మిగిలిన ఎపిసోడ్ని వినండి మా ఛానల్లో అండ్ వినాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్